ఈ మధ్య ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక అమ్మ పాట చాలా వైరల్ అవుతుంది. కంప్లీట్ ఈ పాట హోల్ టీమ్ మనతో పాటు ఉన్నారు. అసలు రిలీజ్ చేసినప్పుడే అనుకున్నారా ఇది మంచి సక్సెస్ఫుల్ సాంగ్ అవుతుందని? అమ్మ పాటలు ఈ రోజుల్లో ఎవరు చూడరన్నా. తెలుగులో పుట్టిన తల్లులంతా దాన్ని బతికించినాం. జాన్వి, అసలు నీకు తెలుగునే రాదని చెప్పి నేను విన్నాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈ మధ్య ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా ఒక అమ్మ పాట చాలా వైరల్ అవుతుంది. సో ఎవరు చూసినా రీల్స్ చేస్తున్నారు. ఆ పాట చాలా సూదింగ్గా, చాలా మెస్మరైజింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారు మనతో పాటు ఉన్నారు, అలాగే ఆ పాట పాడిన జాన్వి మనతో పాటు ఉన్నారు. సో కంప్లీట్ ఈ పాట హోల్ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వీళ్ళు ఎక్కడ పోస్టింగ్స్ చేసి ప్రమోట్ చేసింది లేదు, లేదంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చింది కూడా లేదు పాట రిలీజ్కి ముందు. సో ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నారు జనాలు కూడా, మిలియన్స్లో వెళ్తున్నాయి వ్యూస్. సో దీనికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనతో పాటు సింగర్ ఉన్నారు జాన్వి, తనతో ఈ పాట పాడిద్దాం. అసలు అమ్మ పాటతో స్టార్ట్ చేద్దాం మన కార్యక్రమాన్ని. ఒక్కసారి ఆ అమ్మ పాట మా కోసం పాడేస్తారా? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గెల్లేసి, ఉగ్గును పట్టి ఊయలను ఊపే అమ్మ లాలల, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట. సూపర్ సూపర్గా పాడారు. ఈ పాట ఇంత అద్భుతంగా అసలు ట్రెండింగ్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు దేవరా, ఇంకోవైపు కల్కి, ఈ అప్డేట్స్ వస్తున్నా కూడా మీ పాట ఇంకా ట్రెండింగ్లో ఉంది, మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. మీరు అసలు ఏం ప్రమోషన్స్ చేయకుండా ఈ పాటను రిలీజ్ చేశారు? 100% కనీసం నేను నా క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా స్టేటస్ పెట్టాను రాని కూడా చెప్పలేదు మా ఫ్రెండ్. అంతేందుకు ఇతను డైరెక్టర్, ఆమె సింగర్, ఆయన మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన పెద్ద మనిషి. నేను వీళ్ళని ఎవరిని కూడా స్టేటస్ పెట్టమని అడగలేదు. ఇంకో విషయం చెప్పాను, అది 1 మిలియన్ దాటిపోయింది, ఇప్పటికి నేను స్టేటస్ కూడా పెట్టలేదు కనీసం నా ఫోన్కి. అది ఏంది అంటే ఆడియన్స్కి నాకు గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు నాకున్న సంబంధం, అది విశ్వాసం. నేను పని బాగా చేసింది అనుకోండి వాళ్ళ ఆదరణ ఇట్లుంటుంది, నేను మంచి పని చేయలేదు అనుకోండి తిరస్కరిస్తారు దాన్ని. వాళ్ళ మీద నాకు విశ్వాసం ఉంది, నాకు తోచింది నేను రాసినది, వాళ్ళకు బాగా కనెక్ట్ అయింది, వాళ్ళదే విజయం. సో ఈ ఆదరణ ఎలా అనిపిస్తుంది అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ పాట అసలు రిలీజ్ చేసినప్పుడే అనుకున్నారా ఇది మంచి సక్సెస్ఫుల్ సాంగ్ అవుతుందని? అది చాలా పెద్ద కథ, చాలా పెద్ద కథ. మేము ఇది రిలీజ్ చేస్తున్నప్పుడు నారాయణ సార్కి చెప్పినాను, సార్ నేను ఈ పాట రిలీజ్ చేద్దాం బట్ ఇది ఫెయిల్ అయిపోద్దేమో సార్, ఇది అయ్యో అమ్మాయి వాయిస్ చాలా తేలికగా ఉన్నది, పడుతుందో పట్టదో సార్ అని. ఫస్ట్ ఈ పాట ఈమె వాయిస్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాం, ఈమెతో ఇంకొక పాట పాడిద్దాం అనుకున్నాం. కానీ ముంబై నుంచి అనేక సార్లు పిలిపించి పాడించి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ చేసినాం కదా, ఏ వద్దులే సురేందర్ పోతే పోనీలే ఇంకో పాట చేద్దాం, మళ్ళీ అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది, మనం మాట ఇచ్చినాం కదా చేసేయనా. అప్పుడు దీన్ని రిలీజ్ చేసినాం. రిలీజ్ చేసిన రోజు కూడా మేము ఎవరం, ఈయన యాక్చువల్గా ఈయన ఏమన్నాడంటే రిలీజ్ చేసేటప్పుడు, అన్న మనం ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, ఓకే ఈ ఆడియో ఈ పాట అనేది చాలా స్లోగా ఎక్కుద్ది అన్న, మనం అనుకున్నంత స్పీడ్గా ఈ పాట పట్టదు అని అన్నాడు. మాకెవ్వరికి కూడా ఈ పాట ఇంత రీచ్ అవుతుందనే హోప్ లేకుండే. ఇంకొకటి ఏంది అంటే సాంగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు దగ్గర మిత్రులు యూట్యూబర్స్, యూట్యూబ్లో చాలా ఫాలోయింగ్ ఉన్న పిల్లలు, మా ఫ్రెండ్స్ అంతా, కొందరు నాకు తెలిసిన పిల్లలు కూడా యూట్యూబర్స్, అమ్మ పాటలు ఈ రోజుల్లో ఎవరు చూడరన్నా అన్నారు.
నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద లేను నిజానికి. నిజంగా అట్లనే ఉన్నారేమో అంత పీపుల్ అంతా అట్లా అయిపోయారేమో నిజంగా అమ్మ గురించి వినరు కావచ్చు. చూద్దాం ఒక ప్రయత్నం. దీన్ని అన్ని ఆశలు వదిలేసుకొని అందరి మాటల్ని పరిగణలోకి తీసుకొని ఈ పాటను వదిలేసినాం. కానీ దాన్ని ఈ తెలుగులలో పుట్టిన తల్లులంతా దాన్ని బతికించినమ్మా. వాళ్ళ మాటని వాళ్ళ పాటని వాళ్ళే బతికించుకున్నారు. రావాలి జాన్వీ, అసలు నీకు తెలుగునే రాదని చెప్పి నేను విన్నాను. ఈ సాంగ్ తెలుగులోనే కాదు వేరే లాంగ్వేజెస్ లో కూడా రాశారు పాడారని చెప్పి విన్నాను. అసలు ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు ఈ సాంగ్? ఇంకా ఒకటే లాంగ్వేజ్ రిలీజ్ చేసాను, మిగతా లాంగ్వేజెస్ అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నాం, అవి కూడా పాడింది అన్నీ అయిపోయినాయి. ఓకే, ఈ పాటని ఒక్కసారి పూర్తిగా పాడతారా? నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఒలిగాయమ్మమ్మా. నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఒలిగాయమ్మమ్మా. చీకటి చెర్పే వెన్నెలకి జా వెళ్ళి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతి అనంట. సో మిగతా లాంగ్వేజెస్లో తెలుగులో రాసింది మీరే, సో కన్నడ తమిళ్ హిందీలో కూడా మీరు రాశారు, అంటే మీరు రాయించారు పాట, అసలు ఎలా జరిగింది ఇది? హిందీ మాకు ఈమెకు హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది, అక్కడ ముంబై బేస్డ్ కదా ఈమె, ఈమె కోసం అని హిందీలో కూడా చేస్తే బాగుంటుంది అనిపించి కీరవాణి గారి మేనేజర్ ఉంటారు భాష గారు, సార్కి కాల్ చేసిన, సార్ ఒక పాట చేసిన సార్ నేను దీన్ని హిందీకి కూడా నాకు రాయించుతారని అడిగిన. అప్పుడు ఆయన ఉండి పాట విన్న తర్వాత ఆయన డిసైడ్ అయ్యి ఒక మంచి లిరిక్ రైటర్ని ఇచ్చాను నేను. ఆయన తెలుగులో మనకు ఏం తెలుసు అంటే, మనకు తెలుగులో ఆయన పాడింది వర్షం సినిమాలో రెయిన్ సాంగ్ ఉంటుంది కదా, దానికి ఓపెనింగ్ ఉంటుంది, సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో. ఆ బిట్టు వాడిని అతని పేరు రకీబాలం. ఓకే, ఆయన హిందీలో చాలా ఫేమస్ లిరిక్ రైటర్. ఇప్పుడు పుష్ప టు, ఇంతకుముందు 3RRR, ఇవన్నీ ఫిలిమ్స్ ఆయన రాసింది. అక్కడ ఆయన నెంబర్ ఇచ్చి భాషా సార్ ఇది రాయించింది ఈ లిరిక్ ఆయన చేత. థ్యాంక్ యూ భాషా సార్, మీరు ఎక్కడన్నారో కానీ చాలా పెద్ద హెల్ప్ చేసింది మాకు. ఆ పాట హిందీ లిరిక్ రైటర్ రాసింది, ఈమెకు వస్తుంది ఆ పాట. ఓకే, పాడాలి. शहद लगे मीठा मीठा माँ मेरी लोरी जो गाने लगे, लगे कुरान कभी गीता माँ मेरी लोरी जो गाने लगे. चंदा मामा से मेरी बातें वो कराती है, चांदी की कटोरी में खीर वो खिलाती है. प्यार से मुझको सीने से लगाती मेरी माँ, जियो हजारों साल दुआएं देती मेरी माँ. వావ్, అమ్మ పాట ఎంత అద్భుతంగా పాడుతుంది అసలు, అంటే మిగతా లాంగ్వేజెస్లో కూడా తను ఓన్ చేసుకుని మరి పాడుతుంది. సో అసలు తెలుగు రాదు అని అన్నారు, అవును, తెలుగు పాట ఇంత అద్భుతంగా పాడుతుంది, సో ఎలా సాధ్యం ఇది? ఆమెను అడగండి. సో అలా అంటే ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఏమి మాకు నన్ను కాంటాక్ట్ చేస్తే నాకు వాయిస్ బాగా నచ్చి చేద్దామని డిసైడ్ చేసినాం అంతే. ఓకే, మీరు ఏమైనా ఆడిషన్స్ చేయడం జరిగిందా లేదంటే ఏమిటి అనుకోని? ఆడిషన్ ఏం లేదు, పిలిపించి లిరిక్ రాసిచ్చి ప్రాక్టీస్ చేయించినాం, ప్రాక్టీస్ చేసి పాడింది, పాడినప్పుడు అందరికి నచ్చింది. ఓకే, అందరికి నచ్చి డిసైడ్ చేసినాం. సో మీరు అన్నారు ఈ పాట విన్న తర్వాత కూడా రిలీజ్ అవుతే ఇది ఫ్లాప్ అవుతుంది అనుకున్నాను, అమ్మాయి వాయిస్ సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాను, అలా ఎందుకు అనిపించింది అసలు? ఏదో ఆ మూడ్ అట్లా ఉండే. ఇప్పుడు సహజంగా ఏమైంది అంటే, ఒకసారి ఒక పాట కంపోజ్ చేసినప్పుడు మా వాయిస్లో పాట నేను రికార్డ్ చేసి వినిపిస్తా కదా అందరికీ, అది ఫిక్స్ అయిపోతారు విన్న వాళ్ళంతా. ఇప్పుడు నాకు దీని తర్వాత అర్థమైంది ఏంటి అంటే, నేను పాడడం వల్ల వాళ్ళు దాన్ని బాగా విని ఎంజాయ్ చేయడం వల్ల నెక్స్ట్ ఏ సింగర్ చేత పాడించిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నా చుట్టూ ఉన్న మా సర్కిల్ అంతా, నన్ను ఎవరైతే బాగా ఎంకరేజ్ చేసే మా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఏంది అంటే, అమ్మాయి వాయిస్ చాలా తేలికగా ఉందిరా, తేలికగా ఉన్నదిరా, పోదుతో పోదు, ఆలోచించి ఒకసారి చేంజ్ చేయను.
అట్లా నేను కూడా మా వాళ్ళ లోపలికి ట్రాన్స్ఫార్మ్ అయిపోయినా. దాని వల్ల నేను అది బిలీవ్ చేయాల్సి వచ్చింది. కానీ మీరు అలా అనుకున్న తర్వాత మళ్ళీ ఇలా మారడం ఎలా అనిపిస్తుంది? అసలు ఆ ట్రాన్స్ఫర్మేషనే కదా పెద్ద. అసలు గంట గంటకి 30,000 పోతుంది. అసలు ఇప్పుడే పొద్దున్న చూస్తే ఒక వ్యూస్ ఉన్నాయి, ఇప్పుడు చూస్తే ఇంకొక వ్యూ ఉంది. దీని వెనకాల నిజంగా నేను కొంత జడ్జ్మెంట్ కోల్పోతానేమో నాకు తెలియదు, కానీ ఇతను జడ్జ్మెంట్ కోల్పోలేదు. నేను ఎనకు ఫస్ట్ పాట పంపించినప్పుడు పాట విని ఫోన్ చేసి, అన్న ఇది చాలా చాలా బాగున్నది, దీన్ని ఇంకేదన్నా మనం ఈ పాట ఎంత బాగున్నదో మనం కూడా అంతే బాగా విజువలైజ్ చేస్తే బాగుంటుంది అన్న అన్నాను. ఓకే, ఇదనే నాకు సురేందర్ అన్నకి ఇప్పుడు 2012 నుండి చాలా క్లోజ్. అంతకుముందు సురేందర్ అన్న పేరు తెలుసు అంతే. 2012 నుండి జనని సాంగ్ ఉంది చేస్తూనే చేస్తూనే ఉన్నాము. రీసెంట్గా మళ్ళీ ఫోన్ చేసి, తమ్ముడు మనం మంచి పాట చేయాలి తమ్ముడు, నీతో నువ్వు పని చేయాలి, చేద్దాం కలిసి చేద్దామంటే సరే అన్న చేద్దామంటే అన్న అమ్మ పాట ఒకటి ఉంది వినరా అని పంపించిండు. నేను విన్నా. నాకు ఏంటంటే అన్న డే టైంలో పంపించిండు, నాకు ఒక అలవాటు 12 తర్వాతనే ఏంటో పాట, నైట్ 12 తర్వాత. ఏమ్రా రెస్పాండ్ అవుతలేవు నువ్వు, పాట బాగుందా బాగాలేదా అని ఒక డౌట్ పెట్టిండు. అంటే నేను ఒక 10 సార్లు విన్నా, అన్న పాట బాగుంది, దీన్ని సూపర్ చేసు, ఇంకా చేద్దాము అని చెప్పినాం. చేసి అన్న తర్వాత ఒకరోజు షూట్ పెట్టుకున్నాము. ఆ రోజు ఆ సెటప్ సరిగా లేదు, ఇక్కడ వద్దనా చేయొద్దు అని క్యాన్సిల్ చేసేసిన. ఆ రోజు షూటే క్యాన్సిల్ చేసినాం, సెటప్ బాగాలేదు. ఫస్ట్ ఏమనుకున్నాం అంటే ఒక రికార్డింగ్ థియేటర్లో మామూలుగా పాటతో చేసేద్దాం అనుకున్నాం. ఓకే, ఈయన వచ్చి ఆ థియేటర్ సెటప్ అంతా చూసిన తర్వాత నేను ఏమన్నా అన్న వద్దన్న ఇక్కడ బాగాలేదన్న, ఇది మొత్తం డ్రాప్ చేద్దాం, ఇంకేదన్నా ఒక చిన్నది చూసి చేద్దాం అన్నాను. అప్పుడు ఏం చేద్దాం తమ్ముడు అంటే నాకు ఈయన ఒక ఐడియా చెప్పిండు, ఇట్లా చేస్తే బాగుంటుంది అన్న, కొత్తగా కూడా ఉంటుంది, పాట మోడర్న్ ఉన్నది కదా, అంటే ఏం చేస్తావన్న. అప్పుడు ఇవన్నీ ఇట్లా పెడదాం, ఇట్లా పెట్టి చెప్దాం, ఇట్లా బాగుంటుంది అంటే సికింద్రాబాద్లో రిధమాన్లైన్ అని ఒక స్టూడియో ఉంటుందండి, రికార్డింగ్ థియేటర్. యాక్చువల్గా మేము వోకల్స్ అక్కడనే పాడింది. ఆ థియేటర్ బాగుంటుంది తమ్ముడు ఒకసారి చూడు అని చెప్పిన. ఆ తర్వాత దాన్ని చూసిన తర్వాత నేను చేసిన డిజైన్ విజువల్ నైట్ ఎంత 12 స్టార్ట్ చేసినాం మేము షూట్. నైట్ 6 కనుకొని పోతే 12 స్టార్ట్ అయింది. నైట్ 12 స్టార్ట్ చేసి 4 వరకు 4. సో మీ టీమ్ మొత్తం ఎంత మంది అండి ఈ పాటకి? ఈ పాటలో మెయిన్ అయితే 3 తర్వాత ఆర్కెస్ట్రా. ఇవన్నీ లైవేనా అండి? మ్యూజిక్ కూడా చాలా బాగుంది, గిటార్స్ కానీ ఫ్లూట్ కానీ మీరు వాడిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా మంచిగా ఎలివేట్ అవుతూ చాలా బాగుంది. 100% ఈ దీనికి మేము వాడినంతా టోటల్ లైవ్. ఓకే, టోటల్ లైవ్, ఎక్కడ కూడా చీటింగ్ చేయలేదు. ఫ్లూటిస్ట్ కొచ్చిన్ అతను. ఓకే, గిటార్స్ కీబోర్డ్ వర్క్ చేసింది కొచ్చిన్ బ్యాచ్, సిస్కో డిస్కో అని బ్యాండ్ ఉంటుంది అక్కడ ఒకటి, ఆ బ్యాండ్ వాళ్ళు చేసారు దాన్ని. తర్వాత దాన్ని నేను తీసుకొచ్చి మన దగ్గర మదీన్ ఎస్కే అని ఉంటాడు, మదీన్ ఎస్కేకి పాట నుంచి తమ్ముడు పాట ఎట్లా ఉంది ఒకసారి విని చెప్పావంటే ఆయన విని, యాక్చువల్గా ఆయన టర్న్ చేసింది ఈ పాటను మొత్తం. అన్న దీంట్లో అరుణ్ చిలువేరు గారితో నేను మాట్లాడతా, దీనికి గిటార్స్ వేయించన్న, కొంచెం ఇండియన్ రిధమ్ యాడ్ చేయించన్న, దానివల్ల ఎక్స్ట్రీమ్ పోతుంది పాట అని చెప్పిండు. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి పాట ఆయన నాకు మదీన్ గారు నాకు ఏం చెప్పిందో అది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసినాను. ఆయన అరుణ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన పాటని గిటార్స్ వేసి, గిటార్స్ ఆయన ఇండియన్. ఆ తర్వాత ఆయన అప్పుడు నాకు అరుణ్ గారు ఇంకో సలహా ఇచ్చినారు, ఈ పాటను తీసుకెళ్ళి వినయ్ గారు అని ఉంటారు ఆయన చేత, వినయ్ గారి చేత మిక్సింగ్ చేయించాను అని చెప్పి. నాకు జనని జనని పాట నుంచి ఇప్పటివరకు నాకు సాంగ్స్ మిక్స్ చేసింది ఆయన ఒకరు, రామ్ గండికోట ఒకరు, వీళ్ళిద్దరు. మళ్ళీ తిరిగి నేను మళ్ళీ ఒక మోడర్న్ హిట్ కొట్టడానికి మళ్ళీ నేను వినయ్ సార్ దగ్గరికి విన్నాను. వినయ్ సార్ థ్యాంక్ యూ, మీరు చేసిన వర్క్ చాలా మంచిది సార్, పాటని అమ్మాయి వాయిస్ని నేను పంపించినప్పుడు ఒకలాగా ఉన్నది, మీరు డిజైన్ చేసిన తర్వాత ఒకలాగా ఉంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది జెన్యున్గా పనిచేయడం వల్ల ఇంత మదర్ఫుల్ హిట్ వచ్చింది మాకు. సూపర్ అండి. సో కమింగ్ టు జాన్వి,
సో ఎలా అనిపిస్తుంది, అసలు నీకు తెలుగు రాదు అని చెప్పి నేను విన్నాను. సో తెలుగు పాట పాడావు, తెలుగు పాటే కాదు మిగతా లాంగ్వేజెస్ కూడా పాడావు. సో అవన్నీ వచ్చా పోని, ఆ లాంగ్వేజెస్ వచ్చా నీకు? రావు రావు, తెలుగు రాదు. తెలుగు రాదు, ఎలా మేనేజ్ చేసావు అలా ఎలా పాడడానికి? మీ అమ్మాయిది మదర్ టంగ్ తెలుగే, ఓకే, తెలంగాణనే. కానీ ఈమెకు, ఈమె పుట్టింది పెరిగింది మొత్తం ముంబై, ముంబైలోనే. హిందీ ఇంగ్లీష్ తప్ప మిగతా లాంగ్వేజెస్ అంత రాదు. సో తెలుగు పాడేటప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తావు, అసలు ఎలా హెల్ప్ చేస్తారు వీళ్ళు నీకు? ప్రొనౌన్సియేషన్స్తో సార్ చెప్పిండు, ఐఎమ్ ట్రైయింగ్. క్యూట్ తెలుగు మాట్లాడుతున్నావు కానీ పాడడానికి మాత్రం చాలా మంచిగా స్పష్టంగా పలికావు, ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా బాగా పాట పాడావు. అసలు నువ్వు ఎలా కష్టపడ్డావో ఏంటో తెలియదు కానీ అవుట్పుట్ మాత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పి చెప్పుకోవాలి. సో ఒక్కసారి కన్నడ పాటను మేము వినొచ్చా? అమ్మ జోగుడా హాడువాగా అమృతవి భూమిగేళిదంతే, అమ్మ లాలి హాడువాగా జనహని సురి సోమళయంతే, తుంబు హుణ్ణిమి తోరుత్త ఎరడు కెణ్ణి అచివిటొత్త చంద మామను తోరుత్త కై తుత్తను తెలిసత్త, అమ్మను తోగో అలి అలి జీవ తుంభిదే, అమ్మను హరిసో మనసినలి స్వర్గవేదే. వావ్, మ్యూజిక్ గురించి చెప్తే అసలు ఎంత చెప్పినా సరిపోదండి. అసలు మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు పూర్తిగా? నాకు ఒక క్రాఫ్ట్ మీద ఉండడం ఇష్టం. ఓకే, నేను సో మీ హ్యాండ్ కూడా ఉందని చెప్పి అనుకోవచ్చా? మ్యూజిక్ ట్యూన్ చేసింది నేనే కదా, అంటే ట్యూన్ చేసింది నేనే, లీడ్స్ ఎట్లుండాలో చెప్పుకున్నది నేనే. వాళ్ళతోని నాకు ఒక పిఆర్ఓ ఉంటారు మా సాత్విక్ గారు, ఓకే, ఆయన అక్కడికి, వాళ్ళకు నాకు సమన్వయకర్త ఆయన. నేను ఏం కావాలి అనేది వాయిస్తో చెప్పి పెడుతుంటే వాళ్ళు అక్కడ ప్లే చేసి పంపించేది. ఓకే, సో మీరు చెప్పినట్టు డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా, సో తెలుగులో మాత్రం మీరు రాసి మిగతా లాంగ్వేజెస్లో వేరే వాళ్ళతో రాయించారు. కన్నడ ఎవరు రాసి? కన్నడ రాసింది. ఇప్పుడు యాక్చువల్లీ కన్నడలో త్రిబుల్ ఆర్, బాహుబలి, పుష్ప టు అక్కడ చాలా ట్రెండింగ్ లో ఉన్న లిరిక్ రైటర్, నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్, మంచి, మీరు భారీగానే సెటప్ చేసి, వరదరాజ్ గారు. వరదరాజ్ గారు ఒక, నేను తెలుగులో రాసిన దాన్ని ఆయన కన్నడలో ఒక రాత్రి, ఒకే రాత్రిలో రాసి పంపించింది. నేను రాసిన తర్వాత నాకు కొన్ని అన్న, నాకు తెలుగులో ఇట్లా యాజ్ ఇట్ ఈస్ తెలుగులో ఉన్న ప్రాస వచ్చేలా ట్రై చేయండి అన్న. అంటే తెలుగులో నేను ఏదైతే చెప్పానో ఆయన యాజ్ ఇట్ ఈజ్, కన్నడలో కూడా చాలా దగ్గర ఉంటుంది మనకు భాష, ఆయన రాసిన మాండలికం కూడా చాలా బాగుంటుంది. అవును, ఇప్పుడు నేను కూడా వింటున్నాను కదా, మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్తున్నారు, మనం అనుకుంటూ ఉంటాం తెలుగు పాటలు ఏవైనా సరే అది ఒకవేళ తమిళ నుండి వచ్చినా లేదా కన్నడ నుండి వచ్చినా, అబ్బా ఏంటి ఇది ఒరిజినల్ సాంగే బాగుంది కదా, ఆ లాంగ్వేజ్లోనే బాగుంది కదా అని అనుకుంటూ ఉంటాం. హిందీ సాంగ్ తెలుగులో ఒకవేళ రీమేక్ చేసినా కూడా మనకి హిందీ సాంగే నచ్చుతుంది, కానీ ఈ సాంగ్ అలా లేదు. సో ఏ లాంగ్వేజ్లో విన్నా కూడా సో అదే ఫీలింగ్ వస్తుంది, అదే సూదింగ్ ఫీలింగ్. సో అది లిరిక్ రైటర్ పాడిన సింగర్ దయా అనుకోండి, నాకు అమ్మదయనే. దీంట్లో ఇంకా తమిళ్ వెర్షన్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది మేడం. ఓకే, తమిళ్ లిటరేచర్ స్నేహన్ గారు రాసింది, ఆయనను కూడా నాకు భాష గారు ఇచ్చింది, కీరవాణి గారు మేనేజర్, ఆయన ఇచ్చిన లిరిక్ రైటర్ కూడా, ఆయన కూడా చాలా బాగా రాసింది తమిళ్లో. మా ఫ్రెండ్స్ అందరికి వినిపించిన, అందరు అప్రిషియేట్ చేసింది, బాగున్నదిరా ఇది రిలీజ్ చేస్తే చాలా సక్సెస్ అయ్యిందని. ఓకే, సో ఒక్కసారి తమిళ పాట కూడా ఒకసారి పాడతావా? ఇన్ని సార్లు పాడిస్తున్నారని అనుకోకుండా తమిళ పాట కూడా మంచిగా మా ఆర్టీ ప్రేక్షకుల కోసం పాడేసి. ఖచ్చితంగా. వావ్, తెలుగు వి బ్లెస్. ప్రొనౌన్సియేషన్స్ భూల్చూక్ మాఫ్. సరిగ్గా తెలుగులో చెప్పండి. తెలుగులో సరిగ్గా చెప్పు. ఏమని చెప్తారు తెలుగులో? నేను పాటలు తప్ప మాటలు ఇవ్వను, నువ్వే చెప్పాలి. నాకు నాకు ఏ భాష మీద, ఏ భాష మీద పట్టు లేదు, పట్టు లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, నేను పాడుతున్నప్పుడు, నేను పాడుతున్నప్పుడు ఆ లిటరేచర్ వచ్చిన వాళ్ళు, ఆ లిటరేచర్ వచ్చిన వాళ్ళు నా వాళ్ళు నా పక్కన ఉండి, నా పక్కన ఉండి పాటని బాగా పాడించారు, పాటని బాగా పాడించినాడు. నాకు ఇప్పుడు గుర్తుకుండదు, నేను సరిగ్గా పాడలేను. నాకు ఇప్పుడు గుర్తుకుండదు, గుర్తుకుండదు, సరిగ్గా పాడలేను, సరిగ్గా పాడలేవు. భాషలో, భాషలో దోషాలు ఏమైనా పాడితే, దోషాలు ఏమైనా పాడితే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఓకే, ఇప్పుడు పాడు. అమ్మ పాడు తాలాట
అమృతత్త విడవం నిన్నీరదే అమ్మ పాడుం మరిరారో தேன் சிந்தும் நதியாய் பாய்கிறது வெள்ளி நிலவினை காட்டுத்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் வெள்ளி நிலவினை காட்டுத்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் ஓட்டே விட்டே உஞ்சலாட்டும் நம் ஆறுதல் உயிரை காக்கும் நூறாண்டு நல்வாழ்த்துக்கள் வாவ் ఎక్సలెంట్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సురేందర్ గారు. అసలు మీరు రాయడం ఆ కంపోజిషన్ కానీ చాలా లైవ్లీగా అనిపించింది. తిన సాంగ్ తిన పాడుతున్నప్పుడు ప్రతి లాంగ్వేజ్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మలయాళంలో కూడా వస్తుంది అని అంటున్నారు. సో అందులో కూడా వింటాం నాకు తెలిసి, అది కూడా అదిరిపోతుందని అనుకుంటున్నాను. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఇంత మంచిగా పాట జనాలు ఇంతగా ఆదరిస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ట్రెండింగ్లో చాలా పెద్ద పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ కొన్నాయి, లేదంటే వాళ్ళ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.